శానిటరీ వర్కర్స్ సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వాళ్ళకి ఇవ్వవలసిన జీతాలు కూడా గవర్నమెంట్ సరైన టైంలో ఇవ్వడం లేదని సిఐటియు నాయకులు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో ప్రభుత్వం తాలూకా హాస్పిటల్ విమ్స్ హాస్పిటల్ గాని టీబీ హాస్పిటల్ గాని ఇందులో పని చేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ కి వాళ్ళ సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కూడా గవర్నమెంట్ ఇన్ టైంలో ఇవ్వటం లేదు. వాళ్ళ కాంట్రాక్టులు అయిపోయి 3 నెలలు 6 నెలలు దాటినా సరే పాత కాంట్రాక్టులు ఇంతవరకు బిల్లు అనేవి చెల్లించటం లేదు. ఉదాహరణకి కరోనా టైంలో ఈ రెండు హాస్పిటల్స్లను ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షల రూపాయలు తీసుకుని వైద్యం చేస్తే ఈ మూడు జిల్లాల్లో కానీ ఉత్తరాంధ్రకు మొత్తం కానీ విమ్స్ హాస్పిటల్లు టీబీ హాస్పిటల్లో కరోనా రోగులకి ప్రాణాల పరంగా పెట్టి శానిటేషన్ వర్కర్స్ వైద్యం అందించారు. కానీ అప్పుడు పనిచేస్తున్న వర్కర్స్కి ఆ కాంట్రాక్ట్ అయిపోయి కొత్త కాంట్రాక్టరు వచ్చారు. కానీ అప్పుడు జీతాలు దాదాపు 3 నెలల నుంచి 6 నెలల దాకా జీతాలు ఇప్పటికీ వర్కర్స్కి చెల్లించకుండా ఉన్నాయి. అలాగే పిఎఫ్ ఈఎస్ఐ వర్కర్స్ దగ్గర కట్ చేస్తున్నారు, మేనేజ్మెంట్ డబ్బులు కట్టట్లేదు. మేనేజ్మెంట్ రెండు వైపుల నుంచి కూడా వర్కర్స్ దగ్గర నుంచే డబ్బులు కట్ చేసే పని కాంట్రాక్టర్లు చేస్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గం. కాబట్టి కాంట్రాక్టర్లు వాళ్ళ యొక్క డబ్బులు కట్టాలి. అలాగే పాత కోస్టల్ వారియర్స్ అనే కాంట్రాక్టర్ కానివ్వండి, ఏ1 కాంట్రాక్టర్లు కానీ వాళ్ళ టెండర్లు అయిపోయాయి. టెండర్లు అయిపోయి కొత్త వాళ్ళకి ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద వేరే కాంట్రాక్టర్లు కృష్ణ కన్స్ట్రక్షన్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. కానీ పాత వాళ్ళు ఎవరైతే బిల్లులు చెల్లించలేదో ఆ బిల్లులను ఇంతవరకు కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్కి జీతాలు చెల్లించకుండా ఉన్నారు. అంటే దాదాపు 6 నెలలు 3 నెలలు 4 నెలలు జీతాలు బకాయి అనేది పాత కాంట్రాక్టర్ ఏ1 కాంట్రాక్టర్ కానీ అక్కడ కోస్టల్ వారియర్స్ కానీ ఈ రెండు సంస్థల్లో ఉన్నటువంటి యాజమాన్యాలు చెల్లించలేదు. మేమేమో కలెక్టర్ గారిని కలిసి మొత్తం హాస్పిటల్స్ అన్నిటికీ కలెక్టర్ చైర్మన్, కలెక్టర్ గారిని కలిస్తే జీతాలు ఎందుకు అవ్వట్లేదు ఇస్తారని చెప్పి చెప్తారు. కాంట్రాక్టర్లు ఏమో మాకు బిల్స్ అవ్వలేదు, హాస్పిటల్స్ యాజమాన్యం బిల్స్ ఇవ్వలేదు కాబట్టి మేము చెల్లించలేకపోతున్నాం అని వాళ్ళు చెప్తారు. హాస్పిటల్స్ మా యాజమాన్యాలు ఏమో మేము డబ్బులు చెల్లించామని చెప్తారు. మొత్తంగా నాటకాలు ఆడి వర్కర్స్కి ఇవ్వాల్సిన జీతాలు 6 నెలల జీతాలు 3 నెలల జీతాలు వాళ్ళ పిఎఫ్లో కట్టకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్కర్కి వచ్చే జీతాలే చాలా తక్కువ జీతాలు, గవర్నమెంట్ జీవో ప్రకారం కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి రోజు కనబడుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో జీతాలు సక్రమంగా ఇన్ టైంలో ఇవ్వకుండా ఎలా బతకాలని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే ఎవరైతే జీతాలు చెల్లించలేని కాంట్రాక్టర్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఆ రకంగా తీసుకొని వర్కర్స్కి వెంటనే బకాయి పడ్డ 6 నెలల జీతాలు కూడా చెల్లించాలని చెప్పి మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మొత్తం హాస్పిటల్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున వైద్య సేవలు నిలిపివేసి కూడా పోరాడతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం, నా పేరు వెంకట్రావు, ఈ ప్రభుత్వ హాస్పిటల్ గౌరవ అధ్యక్షుడిని. విమ్స్లో కోస్టల్ వారియర్స్ కాంట్రాక్టరు పూర్తయిపోయి 15 నెలలు అవుతుంది. బిల్లు వస్తే మేము పిఎఫ్ లేస్తామని చెప్పి మనకు చెప్పి మా వర్కర్స్ తోటి యూనియన్తో మాట్లాడి 14 లక్షల బిల్లు మార్చి 31న అందుకున్నాడు. సిఎఫ్ఎంఎస్ ద్వారా ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది. కానీ ఇంతవరకు వాళ్ళకి పిఎఫ్ ఇవ్వలేదు. ప్రతి కార్మికుల దగ్గర నుంచి 5000 నుంచి 5500 సుమారుగా 22600 ఒక్కొక్క కార్మికుడికి వస్తుంది. ఆ రకంగా పిఎఫ్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఎగ్గొట్టి రకరకాల నాటకాలు ఆడుతూ ఈరోజు ఆ కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నాడు. ఈ కాంట్రాక్టర్ కోసం మాకు పిఎఫ్ ఇవ్వలేదని చెప్పి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ స్పందనలో తిరిగాం, డైరెక్టర్ చుట్టూ 4-5 సార్లు తిరిగాం. అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన చర్యలు లేవు. కాంట్రాక్టర్ కూడా వచ్చి పిఎఫ్ను చెల్లించలేదు. ఆ రోజు కరోనా కాలంలో 120 మంది పనిచేశారు, 27 లక్షలు పిఎఫ్ చెల్లించవలసి ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళు మానేశారు. కరోనా అయిపోయిందని 75 మంది ఉన్నారు, వీళ్ళకి 16 లక్షల 95 వేలు పిఎఫ్ ఇవ్వాలి. మరి విమ్స కార్మికులకి పిఎఫ్ ఇవ్వని పక్షంలో మేము సోమవారం కోస్టల్ వారియర్స్ ఆఫీసు బీచ్ రోడ్లో ఉంది, అక్కడ మేము కూర్చొని ముట్టడి చేస్తాం. మాకు పిఎఫ్ ఇచ్చే వరకు మేము ఆఫీస్ని వదలము, మేము ఇప్పుడే హెచ్చరిస్తున్నాం. అలాగే జిల్లా మొత్తం హాస్పిటల్ చైర్మన్ అయిన కలెక్టర్ గారు ఇప్పటికైనా చర్య తీసుకొని ఎవరైతే కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వటం లేదో, టీబీ హాస్పిటల్లో 3 నెలలు జీతాలు ఏ1 కాంట్రాక్టర్ ఇవ్వాలి, మార్చి ఏప్రిల్ మే 2021 అతనికి 10 నెలలు బిల్లు రావాలని చెప్పి అతను కూడా అక్కడ 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. ఇద్దరు కాంట్రాక్టర్ల మీద తక్షణం కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి, వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్స్ ఉన్నాయి ఈ రోజుకి, అవి రికవరీ చేసి వీళ్ళందరికీ కూడా జీతాలని అలాగే పిఎఫ్లని వేయాలని చెప్పేసి మేము సిఐటీగా హాస్పిటల్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల అటు కలెక్టర్ ఆఫీసు అటేమో పోస్టల్.
ఉంటుంది।